హైదరాబాద్ శ్మశాన వాటికల్లో ఎక్కువ సంఖ్యలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. కరోనాతో మృతదేహాలను ఖననం చేసే దగ్గర వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న మరణాలకు అనుగుణంగా నగరంలో దహన వాటికలు లేవంటున్నారు నిర్వాహకులు. రాష్ట్రంలో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, టిమ్స్ తో పాటు అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ జరుగుతోంది. కరోనా ప్రారంభంలో హైదరాబాద్ లోనే ఎక్కువగా డెడ్ బాడీలను దహనం చేసేవారు. శ్మశాన వాటికలతో అనుసంధానం చేసుకుంటూ జీహెచ్ఎంసీ అన్ని మతాల వారి సాంప్రదాయాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఇప్పుడు కరోనా డెడ్ బాడీలను దహనం చేయాలంటే కుటుంబ సభ్యులే ఆ ఖర్చులు భరించాలంటోంది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న విద్యుత్ దహన వాటికలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దీంతో నగరంలోని పలు ఏరియాల్లో గ్యాస్ తో పనిచేసే క్రిమటోరియంస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఒక్కోదానికి 70 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. వాటి ఏర్పాటులో ముందడుగు పడలేదు. శాంపుల్ గా తెప్పించిన 3 మొబైల్ గ్యాస్ దహన వాటికలు పనిచేయడం లేదు. దీంతో అంత్యక్రియల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు నగరవాసులు. శవదహనానికి 25,000 చెల్లించాల్సి వస్తుందంటున్నారు. నగరంలోని ఎర్రగడ్డ, అంబర్పేట్, వన్సిలాల్పేట్ మహాప్రస్థానాల్లో ఎక్కువగా కోవిడ్ మృతులకు అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. అన్ని ఎలక్ట్రికల్ దహన వాటికలు అందుబాటులోకి వస్తే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందంటున్నారు జనం.